వెల్కమ్ టు సుమంటవి వి నేను మిస్ సుమంట వినాగ్ సో రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్కొక్క చిన్న చేంజ్ తోటి ఒక చిన్న లెటర్ నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ కనుక చేయించుకుంటే సో పిలిచే విధానం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అండ్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా చాలామందికి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు అండ్ అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి అండ్ ప్రతి దాంట్లోనూ నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం రెగ్యులర్గా ఒక వన్ ఆర్ట్ ఎయిట్ డేస్ పూజలో ఉంచి దానికి సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు అయితే ఈరోజు పనితో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని విషయాల పరంగా న్యూమరాలజీలో సో కొన్ని లెటర్స్ నంబర్స్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం వారి మాటలు తెలుసుకుందాం సో అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హీరో యాక్టర్ అన్ని రకాల పాత్రలకి న్యాయం చేసే అద్భుతమైన నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గారు దుర్మరణం పాలయ్యారు చాలా విషాదమైన వార్త ఎందుకంటే ప్రసాద్ గారు నా మేనమామ డాక్టర్ శివప్రసాద్కి బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు సో చాలాసార్లు మా ఇంటికి అంజమేడి ఇంటికి కాళాశ్రీకి వెళ్తూ ప్రసాద్ గారు మా ఇంటికి రావడం మా ఇంట్లో భోంచేయడము అంటే మా వ్యర్ లైక్ ఫ్యామిలీ సో వాళ్ళ కుమార్తె గాయత్రి గారు మరణం చాలా చాలా చింతిస్తూ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాధ సానుభూతి తెలియజేస్తూ సో అసలు గాయత్రి పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి ఇంత చిన్న ఏజ్లో థర్టీ ఎయిటీ ఇయర్స్ ఆమె న్యూట్రిషనిస్ట్లు అమ్మాయి సో అమ్మాయికి తెలుసు ఏది తింటే కరెక్టు ఏది అవాయిడ్ చేయాలి ఇవన్నీ తెలుసు అయినప్పటికీ ఇక్కడ అన్నిటికైనా ముఖ్యమైనది పేరులో బలం పేరులో బలం బాగుంటే ఆయుష్ పోస్తుంది డబ్బులు ఇస్తుంది పేరు డబ్బు కీర్తి లభిస్తుంది ఆమ్ వాడే స్పెల్లింగ్ నేను చూసింది జిఏ వైఏటిఆర్ఐ సో జిఏ వైఏ టిఆర్ఐలో జి అంటే త్రీ ఏ అంటే వన్ వై అంటే వన్ ఏ అంటే వన్ టీ అంటే ఫోర్ ఆర్ అంటే టూ ఐ అంటే వన్ చైల్డ్ ఇన్ సిస్టమ్ పదమూడో నంబర్ ఈ పదమూడో నంబర్ని రాహు సంఖ్య ఈ పదమూడో నంబర్ని మృత్యు సంఖ్య అర్లీ డెత్ నంబర్ ఇలా థర్టీన్ నంబర్ వచ్చే దివ్యభారతి చిన్న ఏజ్లో చనిపోవడం ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు ద గ్రేట్ సంజయ్ గాంధీ గారు చిన్న ఏజ్లో చనిపోవడం కారణం ఈ పదమూడో నంబర్ సో గాయత్రిలో కూడా ఈ పదమూడో నంబర్ ఉండడం ఇలాంటి బ్యాడ్ ఎఫెక్ట్కి ప్రధాన కారణం ఇది కాకుండా పైతాగ్రస్ సిస్టంలో అంటే ఈ పైతాగ్రస్ సిస్టంలో నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ జి అంటే సెవెన్ ఏ అంటే వన్ వై అంటే సెవెన్ ఏ అంటే వన్ టీ అంటే టూ ఆర్ అంటే నైన్ ఐ అంటే నైన్ టోటల్ గాయత్రిలో ముప్పై ఆరో సంఖ్య మూడు దేవతల గురువు ఆరు రాక్షసుల గురువు ఈ మూడు ఆరు పక్క పక్కన కూర్చోకూడదు ఈ మూడు పక్కన ఆరు కూర్చుంటే దేవతలు రాక్షులు పక్క పక్కన కూర్చుంటే జీవితం ఆరోగ్యం కాపురం ధ్వంసం అవుతాయి ఏవిఎస్ త్రీ లెటర్స్కి సిక్స్ ఈ డైడ్ విత్ లివర్ క్యాన్సర్ అట్ ఏ వెరీ యంగ్ ఏజ్ అనూషా ఈ అమ్మాయి గొంతు కోసారు వాళ్ళ పేరెంట్స్ వర్క్ హీల్ విజయవాడ సలీం మూవీ మోహన్ బాబు గారి పెద్ద నష్టం ఆరు మూడు ఈ గాయత్రిలో కూడా ఆరు మూడు ఎఫెక్ట్ మూడు పక్కన ఆరుకు వచ్చింది ఆరు మూడు ఎఫెక్ట్ ఉంది సో నెల్లూరు పక్క ఆరు మూడు అంటే పైరు పైరు ఆరు మూడు అంటే పైరు కొట్టుకోపోయేది కాపురం ఆరు అంటే కాపురంలో కొట్లాట్లు ఆరోగ్యం ఆరు అంటే ఆరోగ్యం ధ్వంసం సో ఎవరైనా సరే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే లేదా మామూలు ఆర్డినరీ పర్సన్ అయినా సరే ఈ థర్టీ సిక్స్ నంబర్ని తట్టుకోలేరు మామూలు మనిషి పేరులో థర్టీ సిక్స్ ఉంటే కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది రిలేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొట్లాట్లు వస్తాయి ద మోర్ ద నేమ్ ద మోర్ ద ప్రాబ్లం నేను కొన్ని వేల మంది గాయత్రి పేరులో కరెక్షన్ ఇచ్చాను వాళ్ళు అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు సో జిఏ టిఆర్ఐ అయితే ఇది జిఏవైఏ టీహెచ్ఆర్ఐ అయితే థర్టీన్ ఎయిటీన్ అయిపోతుంది ఎయిటీన్ ఇస్ అ నెంబర్ ఆఫ్ టెన్షన్స్ యాంగ్జైటీస్ అన్వాంటెడ్ కోరల్స్ లిటిగేషన్స్ అండ్ డైవర్స్ అండ్ పైథాగ్రస్ సిస్టంలో థర్టీ త్రీ నెంబర్ వస్తుంది టోటల్ నెంబర్ ఫార్టీ ఫోర్లో ఏ ఏఐ ఏ అంటే వన్ ఏ అంటే వన్ ఐ అంటే నైన్ ఫార్టీ ఫోర్లో లెవెన్ ఓవల్స్ పోతే థర్టీ త్రీ ఈ థర్టీ త్రీని అర్లీ హెల్త్ ప్రాబ్లం అర్లీ డెత్ బై హెల్త్ ప్రాబ్లం సెల్ఫ్ సాక్రిఫైజ్ నెంబర్ స్కేప్ గోట్ నెంబర్ అండ్ ఈ థర్టీ త్రీ నుంచి చూసిన అందరూ కూడా అర్లీ డెత్ బికాస్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఎనిమీస్ సో జిఏ టిఆర్ఐ బాగాలేదు జిఏవైఏ టిహెచ్ఐ టీహెచ్ఆర్ఐ బాగాలేదు సో ఎవరైనా సరే వాళ్ళ పేరు గాయత్రి అయితే ఈ పేరులో హండ్రెడ్ పర్సెంట్ న్యూమరాలజీ కరెక్షన్ అవసరం సో స్క్రీన్లో కనిపిస్తున్న ఏడు నంబర్లో ఏదో ఒక నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి సో ఇంతకుముందు మణికొండలో ఆదివారం మాత్రమే ఉండేవాడిని ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ ఏడు రోజులు మణికొండ ఆఫీస్లో ఉంటున్నాను రావాలనుకున్న వాళ్ళు ప్రయర్ అపాయింట్మెంట్ సో వన్ డే ముందు అపాయింట్మెంట్ తీసుకొని టైం ఫిక్స్ చేయదు అంటే కంప్లీట్ అపాయింట్మెంట్స్ ఇవ్వము ఒక రోజుకి మూడు అపాయింట్ మార్నింగ్ ఒకరికి మధ్యాహ్నం ఒకరికి సాయంత్రం ఒకరికి మూడు అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది సో డ డైరెక్ట్గా రాలేము అన్నవాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు బట్ నేరుగా రావడానికి ట్రై చేయండి మీ సమస్యలు ఏది నాకు చెప్పక్కర్లేదు నేను మీ పేరు చూసిన వెంటనే మీ సమస్యలు పరిష్కారం రెండు చెప్తాను సో ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి నెంబర్లో మ్యాజిక్ ఉంటుంది కొన్ని నెంబర్స్లో పాజిటివ్ ఉంటుంది కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళులాగా మన పేర్లో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది చెడ్డ నంబర్ ఉంటే చెడు జరుగుతుంది సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి ఆయన పుట్టి ప్రకారం అది కరెక్ట్ సో ఎవర పుట్టుకు ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది సో పేర్లో పన్నెండో నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు మీ జీవితం తలకిందులో అవుతుందంటే యాభై ఏళ్ళకైనా యాభై కన్నా సున్నా అయిపోతుంది అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు ట్వెల్వ్ నంబర్ థర్టీన్ నంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ థర్టీ వన్ నంబర్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఉండకూడదు అదేవిధంగా పేరులో ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్ ఉన్నాయా లేదో సో మీ పూర్తి పేరు पीचे पेर डेट आफ सो फस्ट नंबर डबल नये डबल सिक्स जीरो 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 थ्री वन सेवन डबल नये डबल सिक्स जीरो 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 थ्री वन सेवन सैकेंड नंबर नई वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नाइन वन टू वन సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇది నేను వాడే వాట్సాప్ నంబర్ సో ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇంకొక నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సో స్క్రీన్లో మీరు చూసే ఏ నెంబర్కి వాట్సప్ చేసినా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పేరు బాగుందా లేదా సో మీ పేరులో ఏ నంబర్ ఉంది ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం వీళ్ళందరి ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము ఆ నెంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము సో పేరు బాగుందంటే మీరు లక్కీ పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నాము యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది తగ్గించాము డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజు ఉంటుంది సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి మీ పేరులో ఏ రాంగ్ నంబర్ ఉందో క్లియర్గా చెప్తాను క్లియర్గా వినండి సో ఈ నెంబర్స్కి వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి చాలామంది హాయి మీట్ వదిలేస్తున్నారు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి చిన్నపిల్లలకి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ వన్ ఇయర్ పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి వన్ వీక్ టెన్ డేస్ పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నాము ఈ పేరు అనుకుంటున్నామని సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్ గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి మీరు బాధపడతారు సో వేరే వాళ్ళు షీట్స్ గురించి నన్ను అడగద్దండి సో బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే ఈ నెంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ సో నేరుగా రావడానికి ట్రై చేయండి నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్ లక్కీ కలర్ లకీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి ఐదు ఫాలో అయితే సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి ఎనిమిది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో వీడియో మొత్తం చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళొచ్చు మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు చాలామందికి అంటే టైమును బట్టే నంబర్ని బట్టే మనం మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇవాళ మనం జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్న పాలిటిక్స్ చూసుకున్న సినిమా రంగంలో చూసుకున్న లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు సో ఒక రైట్ నేమ్ తోటి రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకునే ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి బట్ డే మాత్రం మీరు మణికొండకు గనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి అక్కడే కూర్చుని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండ్ వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ఏ కాంటాక్ట్ నెంబర్స్ని ఫాలో అయితే బెటర్గా ఉంటుందనేది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మీకు అది చెప్తారు ఒకసారి అది కూడా మీరు చూసి ఫాలో అవ్వండి